డాక్టర్. ఆటిజం ఏడీహెచ్డీ అంటే ఏమిటి? లెర్నింగ్ డిజబిలిటీ, బిహేవియర్ ఇష్యూస్ సమస్యలు రావడం గల కారణాలు ఏంటి? పిల్లల ప్రవర్తన లోపాలను ఎలా గుర్తించాలి? పిల్లల ప్రవర్తనలో ఎలాంటి సందేహాలు ఉన్నా వాటి గురించి వివరించడానికి అశోక చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ నుండి డాక్టర్ నవిత రాహుల్ గుల్వే గారు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి డాక్టర్ గారు. నమస్తే, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ. ముందుగా ఈ పిల్లల ఆటిజం లెర్నింగ్ డిజబిలిటీస్ అంటే ఏంటి, దాన్ని మనం ఎలా గుర్తించాలంటారు? యాక్చువల్లీ ఆటిజం ఏడిహెచ్డీ అనేది డిజార్డర్స్. డిజార్డర్స్ని ఎలా గుర్తించాలంటే ప్రాపర్ ఏజ్లో ప్రాపర్ మైల్ స్టోన్ అనేటివి అచీవ్ అవ్వకపోతే మనం గుర్తించాల్సి ఉంటుంది. ఓకే, అంటే అసలు ఎందువల్ల ఈ ప్రాబ్లం వస్తుంది అంటారు? ఆటిజం అనేది ఏడిహెచ్డీ ఎందువల్ల వస్తుంది అనేది ఇప్పటివరకు రీసెర్చెస్లో దేనివల్ల ఫైండ్ అవుట్ అవ్వలేదు. చాలా రీసెర్చెస్ ఏంటంటే కొన్ని బ్రెయిన్లో ఇష్యూస్ ఉన్నాయేమో, ఇంకొక కారణం వ్యాక్సినేషన్స్, ఫోన్ అడిక్షన్స్ ఇలా అంటున్నారు. కానీ ఇప్పటివరకు పర్టికులర్గా ఎస్ బికాస్ ఆఫ్ దిస్ మనకి ఆటిజం కానీ ఏడిహెచ్డీ కానీ పిల్లల్లో చూస్తున్నామని అయితే ఇప్పటివరకు రీసెర్చెస్ దేని మీద ఫైండ్ అవుట్ అవ్వలేదు. స్టిల్ ఇట్స్ గోయింగ్ ఆన్, రీసెర్చ్ అనేది నడుస్తూనే ఉంది ఆటిజం ఏడిహెచ్డీస్ మీద. ఇట్లే ఆటిజం అన్నది మనకి పిల్లల్లో వచ్చినప్పుడు దాన్ని మనం ఎలా గుర్తించవచ్చు అంటారు, అంటే ఎలాంటి సింటమ్స్ కనిపిస్తాయి వాళ్ళలో? ఆటిజం ఏడిహెచ్డీకి లక్షణాలు అంటే వాళ్ళ నేమ్ కాల్కి రెస్పాండ్ అవ్వడం తగ్గిపోయేది, 15 మంత్స్ వరకు ఉన్న రెస్పాండ్స్ తగ్గిపోయేది, పాయింటింగ్ చేయరు, వేరే పిల్లలతో కలిసి ఆడుకోరు, రిపీటెడ్ బిహేవియర్ ఏదైనా లైన్అప్ చేయడము, లేకపోతే కార్ వీల్స్ తోటి ప్లే చేయడము, లేకపోతే వాటర్ ఒక గ్లాస్ నుంచి ఇంకొక గ్లాస్కి, ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ క్లోజ్, స్విచ్చెస్ ఆన్ అండ్ ఆఫ్ చేయడము, తిరుగుతూనే ఉండడము, జంప్ చేయడము, హ్యాండ్ ప్లాప్ చేయడము. కొంతమంది పిల్లలు అయితే పేపర్ టీయర్ కూడా చేసి వాటిని ఇట్లా ఇట్లా కదిలిచి చూడడము అవంతా చేస్తుంటారు. ఐ కాంటాక్ట్ ఉండదు, ఇవన్నీ సింటమ్స్. అంటే ఏ వయసులో పిల్లలకి ఇది అటాక్ అవుతుందంటారు, అంటే ఎలా మనం గుర్తించాలి ఎంత వయసులో వాళ్ళకి పిల్లలకి వస్తుందని? యాక్చువల్లీ మనకు 15 మంత్స్ వరకు బేబీ ఏడిహెచ్డీ వాటిలో మనకు గ్రాస్ మోటార్ డెవలప్మెంట్లో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. వాళ్ళు చేసే మైల్ స్టోన్స్ అన్ని 15 మంత్స్కి ప్రాపర్గా అచీవ్ అయిపోతారు. 15 మంత్స్ తర్వాత ఏంటంటే సోషలైజేషన్ తగ్గిపోతుంది, ఐసోలేషన్ అనేది స్టార్ట్ అవుతుంది, నేమ్ కాల్ రెస్పాండ్ తగ్గిపోతుంది, స్పీచ్ ఏదైతే ఉందో ఫస్ట్ వర్డ్ అటెండ్ చేసిన వాళ్ళు కూడా అది కూడా తగ్గిపోతుంది. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డాడీ వచ్చారు తిని వెళ్ళి ఎత్తుకోమని అడగడము అవంతా తగ్గిపోతాయి, సోషలైజేషన్ ఉండదు, వాళ్ళు పిలిచినా కూడా రారు. అట్ ది సేమ్ టైం వేరే రూమ్లో ఎక్కడన్నా టీవీలో యాడ్ వచ్చినా లేకపోతే వాళ్ళకి ఇష్టమైన రైమ్స్ వచ్చినా వాళ్ళు వచ్చేస్తారు, బట్ మనం వాళ్ళని పేరుతో పిలిచినా రారు. సో ఇలాంటివి స్టార్ట్ అయినాయి, స్పీచ్ తగ్గిపోతుంది, ఐసోలేటెడ్గా ఉంటున్నాడు, ఏదైనా ఫంక్షన్ స్కిల్స్ అలా తీసుకెళ్తే, మాల్స్కి అలా తీసుకెళ్తే ఎక్కువ ఏడవడము, లేకపోతే వదిలేసి అటు ఇటు ఎక్కువ వెళ్ళిపోదాము అని అల్లరి చేయడం పిల్లల్లో మనం ఈ లక్షణాలు ఉన్నట్టు గమనించవచ్చు. అంటే ఇంట్లో రెగ్యులర్గా మన ఫ్యామిలీలో మనతో పాటు కలిసి వచ్చి ఉంటారు, అంటే మనల్ని ఏమైనా మర్చిపోవడం, ఇట్లా గుర్తుపట్టకపోవడం, ఇట్లాంటిది ఏదైనా సింటమ్స్ ఉంటాయంటారా వాళ్ళ దగ్గర? అంటే మర్చిపోవడం అనేది ఉండదు, బట్ వీళ్ళకి ఏంటంటే కొత్త పాత, నా మమ్మీ నా డాడీ అనే ఎమోషనల్ బాండింగ్ కూడా ఉండదు. అంతకుముందు నా మమ్మీ వచ్చారు నా డాడీ వచ్చారు అని చెప్పి వెళ్ళి ఆఫీస్ నుంచి వస్తే రిసీవ్ చేసుకోవడానికి డోర్ వరకు వెళ్ళడం, సోషల్ స్మైల్ ఇవ్వడం ఇవంతా ఉంటుంది. ఈ ఆటిజం లక్షణాలు ఉన్న పిల్లలు ఏంటంటే అవన్నీ తగ్గిపోతాయి. ఈవెన్ దో దేను మమ్మీ డాడీ అని తెలిసినా కూడా నాకు ఎవరైనా ఏమన్నా అన్నారు, నా మమ్మీ దగ్గరికి వెళ్ళి చెప్పాలి, కొట్టారు, ఏడవాలి, అదంతా ఏముండదు. ఎమోషనల్ బాండింగ్ అంతా తగ్గిపోతూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ ఆటిజం వాళ్ళకి ఏదైతే థెరపీస్ ఇస్తారో, అంటే ఇది ఎన్ని రోజులు వాళ్ళకి మనం ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుందండి, ఎంత ఎన్ని రోజులు వాళ్ళు రికవరీ అవుతారంట? యాక్చువల్లీ థెరపీస్ అనేటివి మనం ఎంత ఎర్లీ స్టేజ్లో ఆటిజం యొక్క లక్షణాలు గమనించి స్టార్ట్ చేసినట్లయితే అంత తక్కువ థెరపీస్, తక్కువ టైం పడుతుంది. బట్ ఎక్కువ టైం అంటే ఎక్కువ ఏజ్ పిల్లలు లైక్ 5 ఇయర్స్ 7 ఇయర్స్ అలా ఏజ్ పెరిగే కొద్దీ ఏంటంటే థెరపీస్ కూడా పెరుగుతాయి అండ్ బిహేవియర్ ఇష్యూస్ కూడా ఎక్కువ ఉంటాయి. కాబట్టి వాళ్ళకి ప్రోగ్రామ్స్ అంటే మనం ఇచ్చే థెరపీ ప్రోగ్రామ్ ప్లాన్ అనేది ఎక్కువ రోజులు ఉంటుంది, లైక్ మంత్స్ ఉంటుంది. కొంతమందికి 1 ఇయర్ ప్లాన్, కొంతమందికి 1.5 ఇయర్ ప్లాన్ ఉంటుంది. అది 15 to 18 మంత్స్, 18 మంత్స్కి మీరు ఐడెంటిఫై చేసి థెరపీ స్టార్ట్ చేసినట్లయితే 9 మంత్స్ to 1 ఇయర్ ఆర్ 6 మంత్స్ to 8 మంత్స్లో మనం నియర్ టు నార్మల్ చూడొచ్చు బేబీకి. ఎందుకంటే 15 మంత్స్ వరకు టిపికలీ గ్రోయింగ్ చైల్డ్ లక్షణాలే ఉంటాయి. సో 18 మంత్స్ అంటే మనం 2 మంత్స్లోనే మనం చేంజెస్ ఉన్నాయి. సో మనం అప్పుడు థెరపీ స్టార్ట్ చేయడం వల్ల చాలా ఎర్లీగా అనేది వాళ్ళు నియర్ టు నార్మల్ అయిపోతారు. అంటే వీళ్ళకి ఇచ్చే ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందంటే, వీళ్ళకి ఇచ్చే ట్రీట్మెంట్ ఏంటంటే వాళ్ళని
ప్రాబ్లమ్ బట్టి వాళ్ళకి ఓన్లీ సెన్సరీ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా, స్పీచ్ డిలే ఉందా, విజువల్ సీకింగ్ ఇష్యూస్ ఉన్నాయా, లేకపోతే బిహేవియర్ ఇష్యూస్ కూడా ఉన్నాయా, వీటన్నిటిని బట్టి థెరపీ ప్లాన్ అనేది చేస్తాం. ఇప్పుడు 18 మంత్స్ బేబీ వస్తే మోస్ట్ ప్రాబబ్లీ సెన్సరీ, ఆ స్పీచ్, సుజోక్ ఈ 3 థెరపీస్ అనేటివి ఉంటాయి. ఎందుకంటే 15 to 18 మంత్స్కి మనము అప్పుడు వాళ్ళు కూర్చొని రాయాలి, ఆ బిహేవియర్ ఇష్యూస్ కూడా ఎక్కువ ఉండవు కాబట్టి మనం బిహేవియర్ థెరపీ అనేది సజెస్ట్ చేయలేము 15 to 18 మంత్స్. 18 మంత్స్ తర్వాత ఒకవేళ 18 మంత్స్ ఉన్నాయి బిహేవియర్ ఇష్యూస్ ఉన్నాయంటే డెఫినెట్లీ మనం అది కూడా సజెస్ట్ చేయాల్సి ఉంటుంది. జనరల్గా చిన్నపిల్లలు అంటేనే చాలా కేరింగ్ చేసుకుంటాం నార్మల్గా, అంటే ఇలాంటి పిల్లల్ని పేరెంట్స్ కానీ మన నైబర్స్ కానీ వీళ్ళు ఎలా ట్రీట్ చేయాల్సి ఉంటుంది అంటారు వీళ్ళతోటి? మనం వీళ్ళతోటి ఎలా ట్రీట్ చేయాలి అని అంటే ఏదైనా చెప్పడం అనే పద్ధతి మనం పాజిటివ్ వేలోనే చెప్పాలి. ఇప్పుడు వాళ్ళు హైపర్ ఉండి జంప్ చేయడం వల్ల ఏంటి, జంప్ చేయొద్దు, వద్దు, చేయొద్దు అనే మాట్లాడుతుంటాం. అలా కాకుండా లైక్ జంప్ చేస్తున్నారు, వచ్చి మమ్మీతో కూర్చోనన్నా, రన్ చేస్తున్నారు, ఇక్కడ వచ్చి కూర్చో, లేకపోతే ఇది చేద్దాంరా, అట్లా ఇన్వాల్వ్ చేయాలి. వద్దు జంప్ చేయదు, వద్దు వద్దు అంటే ఇంకొంచెం టెంపర్ ట్యాంటమ్స్, అంటే వద్దు అన్న మాట వినగానే వాళ్ళు టెంపర్ ట్యాంటమ్స్ అనేది చూపిస్తారు. అంటే వీళ్ళకి ఈ చిన్నపిల్లలకి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫుడ్ విషయంలో కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఎగ్జాక్ట్లీ అండి, ఫుడ్ డైట్ కూడా ఒక ఇంపార్టెంట్ అంటే మేజర్ రోల్ అనేది ప్లే చేస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ లైక్ వీళ్ళ ఎనర్జీ లెవెల్స్ అనేది ఉన్నదానికంటే ఎక్కువ పీక్లో ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడికైనా వెళ్తే జస్ట్ మనం ఇంటికి రాగానే అలసిపోయినట్లు అనిపిస్తుంది, బట్ వీళ్ళు లేచినప్పటి నుంచి పడుకున్నంత వరకు ఒక్కటే ఎనర్జీ లెవెల్స్ ఉంటుంది. వీళ్ళ ఎనర్జీ అనేది ఎప్పుడు ఎక్కడ డ్రాప్ అవ్వదు. సో మనం వీళ్ళకి ఆల్రెడీ ఎనర్జీ పీక్లో ఉన్నప్పుడు మనం డైట్ అనేది వాళ్ళకి ఇంకా కొంచెం గ్లూకోజ్, ఏదైతే సుక్రోజ్. హలో హలో, నమస్తే అండి. చెప్పండి, ఎవరు మాట్లాడేది, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్తే అండి, రమేష్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి, ఇప్పుడు ఎవరి గురించి మీరు అడగాలనుకుంటున్నారు? 3 ఇయర్స్ బాబు. ఓకే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో, మీ సమస్య ఏంటనే చెప్పండి. చెప్పండి సార్. నమస్తే. ఓకే, అన్నం లేదండి. లేదు లేదు, మీతో అంతా బాగానే ఉన్నాయి కదా, స్పీచ్, ఆడుకోవడం, పిల్లలతో అన్నీ బాగానే ఉన్నాయి కదా, హైపర్ ఏం లేరు కదా, తిండిది ఏం ప్రాబ్లం కాదండి. ఎందుకంటే ఆ ఏజ్కి వచ్చేసరికి ఆటల్లో ఎక్కువ ఉంటారు కాబట్టి తిండి కొంచెం ఇగ్నోర్ చేస్తారంతే, అదేం పెద్ద ప్రాబ్లం. ఏమన్నారు అంటే పోను ఇదే అలవాటు అయిపోయి సరిగ్గా ఫుడ్ ఏం అలవాటు కాదండి ఆయన, అంటే మీరు ఇంటర్వెల్స్ కొంచెం గ్యాప్ పెంచండి, గ్యాప్ పెంచి ఫీడ్ ఇవ్వండి. ఓకే అండి, సో డైట్ అనేది మనకు ఫర్ ఎగ్జాంపుల్ మనం హంగర్గా ఉన్నప్పుడు మనం బనానా తింటే హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ అనేది మనము ఆకలి అనేది అవ్వదు. బట్ వీళ్ళకి ఏంటంటే ఆల్రెడీ ఎనర్జీ అనేది పీక్లో ఉంటుంది, మళ్ళీ ఇలాంటి డైట్ ఇవ్వడం వల్ల ఎనర్జీకి ప్లస్ బూస్టర్ అవుతుంది. సో వాళ్ళు ఇంకా హైపర్ అయ్యి తిరగడం, ఇటు అటు తిరగడము, ఒక దగ్గర కూర్చోకపోవడము, అది లాగడం, ఇది లాగడం, ఇంకా వాటర్ ప్లే, కార్ వీల్స్, ఇవన్నీ బిహేవియర్ ఇష్యూస్ అన్నీ చూస్తూ ఉంటాం. సో డైట్ అనేది కూడా మేజర్ ప్లే చేస్తుంది. ఎక్కువ ఈ ప్రాబ్లం ఉన్న పిల్లలు ఎక్కువ వాళ్ళు ఆడుకోవడానికి, ఇండిపెండెంట్గా ఉండడానికి వాళ్ళు ఆలోచిస్తుంటారంటారా? ఇండిపెండెంట్గా కాదు, ఐసోలేటెడ్గా ఉండడానికి ఇష్టపడుతుంటారు. వాళ్ళు ఒక్కరే వాళ్ళ ప్రపంచంలోనే వాళ్ళు ఆడుకోవడం, ఒక వస్తువుతో ఎక్కువ ఆడుకోవడం, వస్తువులన్నీ లైన్అప్ చేయడం, కొంచెం అటు ఇటు జరిగినా కూడా మళ్ళీ క్లియర్గా ఒకే లైన్లో పెట్టడం. కొంతమంది పిల్లలు రొటీన్కి ఇష్టపడుతుంటారు, కొంచెం అటు ఇటు చేంజ్ ఉన్నా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు. కలర్ లైన్లో ఉన్నారండి. హలో హలో, నమస్తే అండి, చెప్పండి, ఎవరు మాట్లాడేది, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? ఓకే అండి, చంద్రశేఖర్ గారు, మీ సమస్య ఏంటన్నది మీ బాబు పాప ఎవరి గురించి అడగాలనుకుంటున్నారో డాక్టర్ గారిని అడగచ్చు. హలో చెప్పండి సార్. మేడం గారు నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. మేడం నాకు 3 ఇయర్స్ పాప ఉందా? ఓకే. తను పాప స్టార్టింగ్ అంటే చిన్న వయసు నుండి వాళ్ళ మామ్ చెప్పడంతో తప్పిది, అంటే చాలా చిన్న వయసు బిఫోర్ 2 ఇయర్స్ 2.5 ఇయర్స్ 3 ఇయర్స్ 3.5 ఇయర్స్ ఇప్పుడు ప్రజెంట్ 4 ఇయర్స్. 3 ఇయర్స్ 2 3 ఇయర్స్ 3.5 ఇయర్స్ వరకు తను వాళ్ళ మామ్ ఏ చెప్పినా
సాంగ్స్ కానీ తన పలక కూడా పదాలను కూడా పలికి చాలా అంటే జ్ఞాపక శక్తితో తన చాలా ఇంట్రెస్టింగ్ గా పాడేది, అన్ని పాటలు పాడేది, పోయింట్స్ అన్ని చెప్పేది. తన వీడియోస్ యూట్యూబ్ లో కూడా అప్లోడ్ చేసుకున్నాం మేము. బట్ ఇప్పుడు ఏజ్ పెరుగుతున్న కొద్దీ, ఇప్పుడు 4 ఇయర్స్ రీసెంట్లీ ఒక 10 డేస్ బ్యాక్ 15 డేస్ వస్తుంది నేను స్కూల్లో జాయిన్ చేశాను. ఓకే, తన షార్ప్నెస్ చూసి మేము స్కూల్లో వేస్తాం, కానీ అప్పుడంతా యాక్టివ్ గా ఉండలేకపోతుంది. స్కూల్ కి వెళ్ళినప్పటి నుండి అంత ఇంట్రెస్ట్ లేదా చెప్పినా కూడా తన అసలు పట్టించుకోవడం లేదు, అంత ఆ ఏకాగ్రత ఎక్కడో లోపించి కనిపిస్తుంది మాకు. ఓకే, అటెన్షన్ తగ్గింది అనిపిస్తుందా? అవునండి, స్కూల్కి వెళ్ళినప్పటి నుండి కొంచెం చాలా డల్ అయిపోయింది, మూడీగా ఉంటుంది స్కూల్కి వచ్చి. అంతకుముందు చాలా యాక్టివ్ గా ఉండేది, ఇంట్లో వాళ్ళ మామ్ చెప్పిన పోయిన అన్ని చెప్పేది మాకు. ఓకే, సాంగ్స్ కూడా పాడేది అంత చిన్న వయసులో అమ్మాయి. ఇప్పుడు ఏజ్ పెరుగుతున్న కొద్దీ చాలా డల్ అయిపోతుంది. రిపిటీషన్స్ మళ్ళీ కొంచెం ఎక్కువ పెట్టండి, అంటే ఎక్కువ సార్లు రిపీట్ చేయండి. యాక్చువల్లీ 0 to 3 ఇయర్స్ అనేది బ్రెయిన్ అనేది 75% గ్రోత్ అవుతుంది. సో అది ఎలా అంటే మనం ఎంత ఇన్పుట్ ఇస్తే అవుట్పుట్ అంతే ఉంటుంది. ఏజ్ పెరిగే కొద్ది ఏంటంటే స్టిమ్యులేషన్స్ కూడా ఎక్కువ పెరుగుతూ ఉంటాయి చుట్టుపక్కల. సో దాంతో కొద్దిగా అటెన్షన్ తగ్గే అవకాశం కూడా ఉంటుంది. బట్ మనం అన్నీ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూడలేము. మీరు కొంచెం మళ్ళీ తన మీద కాన్సన్ట్రేట్ చేసి తనకి టైం ఇచ్చినట్లయితే ఐ హోప్ సో షీ విల్ బి ఫైన్. ఈ ఆటిజం ఉన్న పిల్లల్లో స్పీచ్ డెవలప్మెంట్ ఎలా ఉంటుందంటే, స్పీచ్ డెవలప్మెంట్ అనేది మనం 15 మంత్స్ వరకు చూసినట్లయితే ప్రాపర్ ఉంటుంది. లైక్ సోషల్ స్మైల్ కానివ్వండి, కూయింగ్ సౌండ్స్, బ్యాబ్లింగ్, జర్గన్ స్పీచ్, ఫస్ట్ వర్డ్ అటెండ్ అవ్వడం అన్నీ నార్మల్గానే ఉంటాయి. బట్ ఆఫ్టర్ 15 మంత్స్ ఏదైతే ఉంటుందో డెవలప్మెంట్, లైక్ 1.5 ఇయర్కి ఇన్ని వర్డ్స్ పర్టికులర్గా ఇన్ని వర్డ్స్ అటెండ్ చేయాలి అనేది, దాంట్లో డిలే వస్తుంది. అంటే మీనింగ్ఫుల్ స్పీచ్ అనేది అటెండ్ చేయలేరు వాళ్ళు. ఒకవేళ మీనింగ్ఫుల్ స్పీచ్ అటెండ్ చేసినా రాను రాను ఏమవుతుందంటే ఆ మీనింగ్ఫుల్ది కూడా చాలా వర్డ్స్ తగ్గిపోతాయి. అంతకుముందు అత్త బాబాయ్ అనేవాడు కూడా ఆ మాటలు అనడం కూడా మానేస్తాడు, మమ్మీ చూసి మమ్మీ అనడం కూడా మానేస్తారు. ఎప్పుడో ఇప్పుడు అమ్మ అను అని చెప్పు నానా అంటే పక్కకి వెళ్ళి అమ్మ అనుకోవడము అలా ఉంటుంది. సో మెయిన్ పేరెంట్స్ గుర్తించేది ఆటిజం, ఏడిహెచ్డి ఆర్ ఎనీ డిజార్డర్ ఉన్నా కానీ మనం గుర్తించేది పిల్లల్లో మెయిన్ స్పీచ్ డిలే. అంటే ముందు మాట్లాడేవాడు ఓకే తగ్గింది మళ్ళీ వస్తుంది అని అనుకుంటారు, బట్ ఆ ఏజ్ అనేది చాలా ఇది లాగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే బేబీతో కంపేర్ చేసినప్పుడు అవును డిలే ఉందని మెయిన్ పేరెంట్స్ గుర్తించేది ఆర్టిజం ఏడిహెచ్డి అనుకోరు, స్పీచ్ డిలే ఉందని చెప్పే మన దగ్గరకు వస్తారు. అంటే ఈ విజన్ సీకింగ్ ఎలా ఉంటుందంటే, విజన్ సీకింగ్ అనేది ఆటిజం పిల్లల్లో ఏంటంటే యాక్చువల్లీ మనము థెరపీ సెంటర్లో చాలామంది విజన్ అనేది చాలా ప్రాముఖ్యత ఇవ్వాలి. ఎందుకంటే మెయిన్ వాళ్ళకి ఐ కాంటాక్ట్ ఉండదు, విజన్ సీకింగ్ ఎక్కువ ఉంటుంది. అంటే వాళ్ళు చాలా ఇష్టపడుతుంటారు మూవబుల్ ఐ ఐటమ్స్ని, లైక్ ఏని లైక్ విండోలో కూర్చొని లీవ్స్ని చూడడం, లేకపోతే చేతిలో లీఫ్ని పెట్టుకొని తిప్పడము, కారు ఉల్టా చేసి వీల్స్ తిప్పడము, లేకపోతే సైకిల్ ఉల్టా చేసి పెడల్స్ తిప్పడం వల్ల వీల్స్. సో ప్రతిదీ రన్నింగ్ లైక్ వాటర్ ట్యాప్ని చూడడం, రన్నింగ్ వాటర్ ట్యాప్ని. సో మనం విజన్ ఇచ్చినప్పుడు ఏంటంటే జాయింట్ అటెన్షన్ పెరుగుతుంది, వీళ్ళలో జాయింట్ అటెన్షన్ కూడా లాస్ అవుతుంది. వెన్ వీఆర్ పాయింటింగ్ సంథింగ్, మనతో కలిసి వాళ్ళు చూడాలి, అట్లా ఉండదు, ఐ కాంటాక్ట్ ఉండదు. సో ఈ మూవబుల్ సీకింగ్ ఎక్కువ ఉంటుంది. సో మనం విజన్ థెరపీ అనేది కంపల్సరీ ఇచ్చినట్లయితే మనం చాలా తొందరగా ఐ కాంటాక్ట్ వచ్చి వాళ్ళ విజన్ మెమరీ అనేది పెరుగుతుంది, విజువల్ అటెన్షన్ అనేది పెరుగుతుంది. సో ఏదైతే ఎమోషనల్ బాండింగ్ ఉందో అది కూడా పెరుగుతుంది. ఇప్పుడు మనం ఈ పిల్లలు ఎవరైతే ట్రీట్మెంట్ చేస్తామో వాళ్ళకి అప్పుడు అది రికవరీ అవ్వచ్చు, అంటే ఇది మళ్ళీ వాళ్ళకి రిపీట్ అయ్యే అవకాశం ఏమి ఉంటుందంటారా ఆఫ్టర్ ట్రీట్మెంట్ తర్వాత కూడా మళ్ళీ? సో థెరపీ ఫుల్ ప్లేజ్గా తీసుకున్న తర్వాత వన్స్ నియర్ టు నార్మల్ వచ్చిన తర్వాత యాజ్ ఎ పేరెంట్ వాళ్ళు మానిటర్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే మళ్ళీ ఎక్కడైనా బిహేవియర్ ఇష్యూస్ ఏమైనా వస్తున్నాయా, మళ్ళీ ఎక్కడైనా ఐసోలేటెడ్గా ఉంటున్నారా. ఎందుకంటే మన బ్రెయిన్ మెచ్యూరిటీ లెవెల్ వచ్చినంత వరకు మనం వాళ్ళని మానిటర్ చేసుకున్నట్లయితే మళ్ళీ ఏం ప్రాబ్లం ఉండదు. అసలు ఇది ఏమైనా వంశపారంపర్యంగా వస్తుందంటారు లేకుంటే పేరెంట్స్ వాళ్ళు ఏమైనా వస్తుందంటారు, ఎందువల్ల వస్తుందంటారు? ఇప్పుడు రీసెర్చెస్ చెప్పాను కదా ఇంతకుముందు మీకు చెప్పినట్లు, ఎందువల్ల వస్తుందో తెలియట్లేదు. బట్ జెనెటిక్స్ వల్ల వస్తుందా, బ్రెయిన్లో చేంజెస్ వల్ల వస్తున్నాయా, లేకపోతే ఫోన్కి పర్ డే 2 అవర్స్ పైన ఎక్కువ అడిక్ట్ ఉండడం వల్ల వస్తున్నాయా అనేది తెలియట్లేదు. మెయిన్ ఏంటంటే మనకు దానికి కారణం తెలీదు. అందుకనే మనం ఏం చేస్తున్నామంటే సిమ్టమాటిక్ బేస్డ్ థెరపీ, ఐ కాంటాక్ట్ లేదు, వి వర్క్ ఆన్ దట్. స్పీచ్ లేదు, స్పీచ్ థెరపీతో మనం స్పీచ్ మీద వర్కౌట్ చేస్తున్నాము. లైక్ ఏంటంటే ఇది సెన్సరీ ప్రాసెసింగ్ డిజార్డర్, ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో అది డిలే అవుతుంది. సో మనం దాని మీద వర్కౌట్ చేయడం వల్ల మనం నియర్ టు నార్మల్ తీసుకోవడానికి వీల్ అవుతుంది. చిన్నపిల్లల్లో ఫోన్కి అడిక్ట్ అయిపోయిన వాళ్ళంతా గేమ్స్ ఆడుతూ ఉంటూ సడన్గా చాలా యాక్టివ్గా ఉన్న పిల్లలు కూడా ఎవరైతే ఎక్కువ గేమ్స్ ఆడుతున్నారో ఇట్లాంటివి చూస్తూ ఉంటున్నాం రెగ్యులర్గా.
ఆ పిల్లలకి ఎక్కువ ఇలా అయిపోతున్నారు అంటారు. ఇది వాస్తవం నిజమే అంటే చైల్డ్కి మనం అంతా అయిపోయి మధ్య, ఎందుకంటే ఇప్పుడు ఫోన్ పేరెంట్స్ ఇద్దరు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండడం, అందరూ బిజీ ఉండడం, ఇంట్లో ఉన్న అందరూ బిజీ అవ్వడం, వాళ్ళకి ట్యాబ్ మొబైల్ ఇచ్చడం, వాళ్ళు 20 hours అంటే వాళ్ళు ఎప్పుడు ఫ్రీగా ఉన్నా మొబైల్స్, వాళ్ళు ఈటింగ్ ప్లే అంటే ఇంకా మొబైల్తోనే అనుకుంటున్నారు, వాళ్ళు బయట వెళ్ళి ఆడుకోవాలి ఇట్లా ఉంటాయి గేమ్స్ అని కూడా తెలియట్లేదు పిల్లలకి. సో మనం ఏంటంటే మెయిన్ ఏంటంటే మనం యాక్టివ్ ప్రొయాక్టివ్గా ఉండి పిల్లలతో యాక్టివిటీస్ చేపించినట్లు, ప్లేలో ఇన్వాల్వ్ చేసినట్లయితే ఏం ప్రాబ్లం ఉండదు. బట్ పాండమిక్ సిచ్యువేషన్ వల్ల ఇది ఒక ప్లస్ అయ్యి ఉండొచ్చు, కానీ ఆ మొబైల్స్ వల్లే కంప్లీట్గా ఆటిజం వస్తుందన్నది కూడా తెలియదు. అంటే ట్రీట్మెంట్ వల్ల పిల్లలకి ఏమైనా పెయిన్ఫుల్ ఉంటుందంట? లేదండి, మనం ఇచ్చే థెరపీ మొత్తం ప్లే మేనర్లో ఉంటుంది, దీంతో మనం ఎక్కడా పిల్లలకి పెయిన్ అనేది రానే రాదు. సో మోస్ట్లీ ఏంటి అంటే ప్రతిదీ ప్లే మేనర్, లైక్ పజిల్స్ యూస్ చేయడం, హ్యాండ్ కోఆర్డినేషన్ చేయడం కానివ్వండి, విజువల్ అటెన్షన్ పే చే అన్ని మనం అన్నీ ఫెసిలిటేట్ చేస్తుంటాం వాళ్ళకి. ఏదైతే లేదో అది అచీవ్ అవ్వడానికి బ్రెయిన్ని ఫెసిలిటేట్ చేస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు అన్ని టచెస్ని యాక్సెప్ట్ చేయరు, ఆ డ్రెస్సెస్ అన్నీ వేసుకోరు, లేకపోతే హెయిర్ కట్కి నెయిల్ కట్కి కోఆపరేట్ చేయరు, బ్రష్కి కోఆపరేట్ చేయరు. సో మనం ఇచ్చే థెరపీ అనేది ఏంటంటే మనం వాళ్ళకి డిఫరెంట్ టెక్స్చర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాం. సో ఆఫ్టర్ వర్డ్స్ థెరపీ తీసుకున్నాక ఏంటి, వాళ్ళు డిఫరెంట్ టెక్స్చర్స్ని ఎక్స్ప్లోర్ అవుతారు, బ్రషింగ్కి కోఆపరేట్ చేస్తారు. సో ఏదైతే సింటమ్స్ ఉందో దాని మీద వర్కౌట్ చేస్తాం, ఇందులో పెయిన్ అనే మాటే ఉండదు. ఓకే, అంటే ఎలా ట్రీట్మెంట్ తీసుకోవాలన్నా భయపడాల్సిన అవసరం ఏం లేదు. నెక్స్ట్ డెవలప్మెంట్ డిలే ఎందుకు వస్తుందంటారు? డెవలప్మెంటల్ డిలే అనేది దీనికి చాలా కారణాలు. డెవలప్మెంటల్ డిలే అనేది ఏంటంటే జెస్టేషన్ అంటే మదర్ ఊమ్లో ఉన్నప్పుడు లైక్ హైపర్ టెన్షన్ కానివ్వండి, థైరాయిడ్ కానివ్వండి, లేకపోతే డయాబెటిక్, జెస్టేషనల్ డయాబెటిక్ అంటాము, జెస్టేషనల్ థైరాయిడ్ అంటాం, దానివల్ల వచ్చే అవకాశం ఉండి ఉండొచ్చు. లేకపోతే బర్త్ టైం, బర్త్ కెనాల్ నుంచి బయట వచ్చినప్పుడు ప్రాబ్లం అయినప్పుడు, లేకపోతే బర్త్ క్రై డిలే ఉన్నప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది డెవలప్మెంటల్ డిలే అనేది. ఓకే, నెక్స్ట్ మన ADHDకి అట్లనే ఆటిజంకి గల డిఫరెన్స్ ఏంటంటారు? ఆటిజం ADHDకి చాలా మైండ్ చాలా తక్కువ, అంటే ఒక చిన్న లైన్ లాంటి డిఫరెన్సియేషన్ అండి. ఆటిజం వాళ్ళు పాయింటింగ్ ఉండదు, ADHD వాళ్ళు పాయింట్ చేస్తారు. ఆటిజం పిల్లల్లో స్పీచ్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది, ADHD పిల్లల్లో కొద్దో గొప్ప స్పీచ్ అనేది ఉంటుంది. అండ్ ఆటిజం పిల్లల్లో ఐ కాంటాక్ట్ చాలా తక్కువ ఉంటుంది, పూర్ ఐ కాంటాక్ట్ ఉంటుంది. ADHD పిల్లల్లో దే విల్ మెయింటైన్ ఐ కాంటాక్ట్, కానీ కొన్ని సింటమ్స్ చూసినట్లయితే సిమిలర్ ఉంటుంది ఆటిజం ADHD. ఓకే, ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ కానీ రిలేటివ్స్ కానీ అంటే ఈ ప్రాబ్లం ఉన్న పిల్లలకి ఎలా ట్రీట్ చేస్తే పేరెంట్స్ వాళ్ళంతా? సో మెయిన్ ఏంటంటే సొసైటీ యాక్సెప్టెన్స్ ఉండాలి అండ్ ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి. ఓన్లీ మనం థెరపీకి తీసుకెళ్ళాము, థెరపీలో చేస్తే అయిపోతుందని కాకుండా మనం ఏదైతే థెరపీలో చేస్తున్నామో అట్ ది సేమ్ టైం మీరు ఇంట్లో కూడా వర్కౌట్ చేయాలి. అండ్ ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్, ఫ్యామిలీ వాళ్ళని అంటారు కదా డిఫరెంట్ డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసి మాట్లాడడం కాకుండా వాళ్ళు సో కొంచెం టైం తీసుకుంటారు. ఇప్పుడు వాళ్ళ ప్రపంచంలో బిజీ ఉన్నారు, మన ప్రపంచంకి తీసుకురావడానికి థెరపీస్ అనేది బ్రిడ్జ్ లాగా అన్నట్టు. సో థెరపీస్ ఇచ్చే టైంలో స్కూల్, ఫ్యామిలీ, డైట్ అండ్ థెరపీస్ ఇవి చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. మనం ఇవన్నీ ప్రాపర్గా ఇది చేసినట్లయితే మాకు ప్రాబ్లం చాలా తొందరగా క్లియర్ అయిపోతుంది. అంటే ఆటిజం ఉన్న పిల్లల్లో ఈ డెవలప్మెంట్ డిలే అనేది ఉండడం అవకాశం ఉండేవాళ్ళు? యాక్చువల్లీ డెవలప్మెంటల్ డిలే ఈజ్ అ డిఫరెంట్ కాన్సెప్ట్, బట్ ఆటిజం పిల్లల్లో డెవలప్మెంటల్ డిలే అనేది ఉండదు. గ్రాస్ మోటర్, ఫైన్ మోటర్ అన్నీ ప్రాపర్గానే గ్రో అవుతుంది టిల్ 15 months. తర్వాత మనం చూసేది ఏంటంటే స్పీచ్ డిలే చూస్తాం, తర్వాత విజువల్ సీకింగ్ చూస్తాం. బట్ డెవలప్మెంటల్ డిలే ఏంటంటే వాళ్ళు మెడల్ నిలబడడం లేట్ వస్తుంది, రోల్ ఓవర్ అవ్వడం, క్రాల్ అవ్వడం అండ్ దెన్ నీలింగ్, హాఫ్ నీలింగ్, స్టాండింగ్ వీటిలో ప్రాబ్లం వస్తుంది డెవలప్మెంటల్ డిలే అనేది. ఇప్పుడు ఆటిజం ADHD ఈ ప్రాబ్లం ఉన్న పిల్లలకి అంటే భవిష్యత్తులో వేరే ఏదైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందంటారు? ఆటిజం పిల్లలకి భవిష్యత్తులో వేరే ఎఫెక్ట్ ఏమి ఉండదండి, వాళ్ళు హెల్దీ బేబీసే, వాటికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు, వాళ్ళు అన్ని ఏరియాస్లో మంచిగా ఉంటారు. టు బి ఫ్రాంక్, కొన్ని పర్టికులర్ విషయాల్లో వాళ్ళ ఐక్యూ మనకంటే చాలా ఎక్కువ ఉంటుంది, దిల్ రిమెంబర్, రూట్ మ్యాప్స్ ఎక్కువ గుర్తుంటారు. కొంతమంది ఆర్ట్ చాలా బాగా గీస్తారు, ఫైన్ అంటే ఒక రూమ్లో ఒకసారి చూస్తే కూడా గీసే వాళ్ళు ఉంటారు. మ్యాథమెటిక్స్లో చాలా ఫాస్ట్ ఉంటారు మనకంటే, అంటే వాళ్ళకు ఐక్యూ దేంట్లో ఎక్కువ ఉందనేది పేరెంట్స్ థెరపిస్ట్ గమనించినట్లయితే చాలా బాగుంటుంది వాళ్ళకి గ్రోప్, అంటే ఫ్యూచర్లో వాళ్ళకి ఇండిపెండెంట్ అవ్వడానికి, వాళ్ళకి ఏదైనా చేయాలన్నా. ఇప్పుడు న్యూమరికల్స్ అంటే నెంబర్స్లో ఏదైనా ఏంటంటే క్యాలిక్యులేషన్స్, మ్యాథమెటిక్స్, సో ఆ ఫీల్డ్లో మంచిగా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ ప్రాబ్లంతో ఉన్న పిల్లలకి అంటే వాళ్ళ పేరెంట్స్కి మీరు ఇంకెలాంటి సలహాలు ఇవ్వాలనుకుంటున్నారు?
సో మీరు ఐడెంటిఫై చేసిన వెంటనే ఒక 5 ఇయర్స్కి 3 ఇయర్స్కి 2 ఇయర్స్ తర్వాత వస్తుంది, ఇంకా కొద్ది రోజులు వెయిట్ చేద్దాము ఆల్రెడీ మాట్లాడినాడు అనుకోకుండా మీరు చూడండి, 1-2 మంత్స్ చూడండి. 1-2 మంత్స్ తర్వాత కూడా చైల్డ్ మళ్ళీ ముందులాగా అటెండ్ అవ్వకపోతే ప్లీజ్ మీ దగ్గరలో ఉన్న థెరపీ సెంటర్స్కి దేనికైనా వెళ్ళి బేబీని అసెస్ చేయించండి, గమనించండి. అండ్ అట్ ది సేమ్ టైం ఫ్యామిలీ సపోర్ట్ కూడా తీసుకోండి. మీ దగ్గరలో ఉన్న సెంటర్కి వెళ్ళి మీరు ఎంత ఎర్లీగా మీరు థెరపీస్ అనేది స్టార్ట్ చేస్తే మీ బేబీ అంత ఎర్లీగా నియర్ టు నార్మల్ అయిపోతారు. థ్యాంక్ యూ మ్యామ్. ఈ ఆటిజం అండ్ ADHDకి సంబంధించి పిల్లల్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఈరోజు మాతో షేర్ చేసుకున్నట్లు. థ్యాంక్ యూ సో మచ్.